మది పోవాలి వర్షం పడకుండా కుంట కింట కావాలి ఇది 40 గంటలు తీసుకుపోయాలి ఎకరం లేలే బాగా వచ్చింది చెట్టు హైలైట్ వెళ్ళిపోస్తుంది మంచిగా గింతారు గుబ్బ రోగం గట్ట అసలు వర్షం పడగానే అంత ముందు గింతారు ఏ రోగం లేదు గుబ్బ లేదు అసలు గింత ఏం లేదు అసలు ఎట్లా మన పసిపిల్ల గారు ఎట్టుంది అట్టుంది అనమాట పర్లేదు సారు వచ్చినప్పుడు భయం అయింది డౌట్ వచ్చింది ఆ ప్యాకెట్ 35 రోజులు ఆరేసిన అన్న 35 రోజులు వేసిన తోటేసిన అసలు నర్సులు లారీ కూడా రాలే కంట్ల గుచ్చుకుందాం అంటే రోగం రాదు దానికి అసలు రోగం ఎట్టుంటుంది దానికి ఎటాక్ కాదు లారీ మీద కూడా నమస్తే రైతులందరికీ. ఈరోజు మనం ఒక ఫీల్డ్ చూడడానికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఖమ్మం డిస్టిక్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ రైతు కొత్తగా మనకు కొత్త రకాన్ని అయితే ఈ సంవత్సరం శాంపిల్ కింద వేయడం అయితే జరిగింది. ఆయన వేసిన వెరైటీ ఏంది, అలాగే ఎలాంటి మందులు కొట్టాడు, ఎన్ని క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది, ఎలాంటి నీళ్ళు వేసాడు వేసాడు మొత్తం పూర్తి కూడా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న అన్న మీ పేరన్నా? నా పేరు వెంకన్న. వెంకన్న, మనం ఎక్కడ, విలేజ్ ఎక్కడన్నా అడ్రస్ చెప్పండి కొద్దిగా. మాదా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం. డోర్నకల్ మండలం విలేజ్. ఏది విలేజ్? తోడాలగూడెం. తోడాలగూడెం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దగ్గర 20 సంవత్సరాలుగా వస్తుందండి. 20 సంవత్సరాలు. మిర్చి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్న? మిర్చి ఫస్ట్ కానీ 20 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తాను. అప్పటి నుంచి మిర్చి చేస్తాను. ఇక్కడ మీ సరౌండింగ్ లో మొత్తం చూసాను తోటలు, చాలా వరకు కొద్దిగా డామేజ్ అయినాయి. ఇక్కడ ఈ ఒక ఎకరా మందం మాత్రం మీకు చాలా మంచిగా బెనిఫిట్ మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. మాకు వేసిన మంది పెట్టుబడి కూడా తక్కువ, చాలా తక్కువ పెట్టిన పెట్టుబడి. వాతావరణం ఈసారి అట్లా ఉంది, పెట్టిన పై మంది చెప్పుకోవాలి, స్పేర్ బాగా చేసిన కానీ కింది మంది తక్కువ వేసారు అనమాట. తక్కువ, చాలా తక్కువ. ఓకే, అంటే మీరు నర్సరీలో పెంచారా? నారో ఏ విధంగా? మట్టి మీద పెంచారు, భూమి మీద పెంచారా? భూమి మీద పెంచారు. ఎన్ని రోజులు నారేసారా? ఖచ్చితంగా 35 రోజులు నారేసారు. ఇది 35 రోజులు? 40 కూడా కాలేదు, 35 రోజులు నారేసిన. ఇది తొందరగా వచ్చింది, బాగా వచ్చింది. 20 రోజులకి ఏపుకి వచ్చేసి 20 రోజులకి 30 రోజులు నారేసిన ఖచ్చితంగా. 40 రోజులు కూడా కాలే, బాగుంది. నర్సులు నారు ఇంకా బాగా వచ్చింది, మంచిగా నారు. మనకు ఈ సీడ్ ఏదైనా ప్రాబ్లం అనిపించిందా మనకు? అంటే మనకు చనిపోదు అసలు, ఒక్క మొక్క కూడా వచ్చిపోలే, గింజ కూడా వచ్చిపోలే. ఇలా ఈ ఇత్తనాల ఒక గింజ కూడా పారిపోలే. ఎన్ని గింజలు పెట్టినో అన్ని గింజలు వచ్చినాయి. సీడ్ ఎవరు ఇచ్చారు మీకు? సీడ్ శేఖర్ సార్ ఇచ్చాడు. శేఖర్ సార్ ఇక్కడ ఖమ్మం సీడ్. హనుమాన్ సీడ్. ఏది సీడ్ పేరు? ఏం పేరు అన్న? ఆరుద్ర. ఆరుద్ర 52. 52 ఆరుద్ర. ఇప్పుడు మీరు పంట చూసారు కదన్నా, మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు. ఈ సంవత్సరం అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది, చాలా ఇబ్బందులు పడరు. పంటలు లేనందుకు, దెబ్బ కొట్టేందుకు, చచ్చిపోవడం కారణం అవి అన్ని లేకుండానికి నాకు మంచిగా అనిపించింది. అవకాశం మంచిగా అనిపించింది. ఇత్తనం వల్ల మంచి సెట్ అయింది, మంచిగా అనుకూలంగా అనిపించింది. ముందు కూడా ఇదే తీసుకుందా అని కోరికింది. బాగా బాగుందా? బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వేరే రైతులు వేసుకోవచ్చు? అసలు వేరే రైతులు కూడా వేసుకోవచ్చు. ఈ రోజు మా కాడికి రా, పెట్టలే ఫీల్డ్ పెడదాం అనుకున్నా. ఫీల్డ్ పెడితే అసలు మతిపోవాలి. అసలు ఎందుకంటే ఇక్కడ నుంచి, అక్కడ నుంచి మీ విలేజ్ నుంచి కానీ సరౌండింగ్స్ మొత్తం చూసినా కూడా తోట మొత్తం డామేజ్ అయిపోయినాయి. మొత్తం వచ్చి పసుపు చచ్చిపోవడం, చచ్చిపోతున్నాయి. అంత గుబ్బలు రావడం, ఎండిపోవడం కారణం. కానీ మనకి ఇక వేసిన కాచి ఇంతవరకు ప్రాబ్లం. కాయ సైజ్ ఎత్తుందన్నా మనకు? ఫస్ట్ కాయ సైజ్ లాస్ట్ చివర వరకు చివరి దాకా అట్టినది. పైస వచ్చే కాపు కూడా, పైన వచ్చే పిండి కూడా సైజ్ ముందుగా పడ్డ సైజ్ సైజ్ సేమ్ సైజ్. మీకు తాళు తాళు చాలా తక్కువ వెళ్ళి తక్కువ చాలు. మచ్చకి మనకు మచ్చ కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లం. మచ్చ కూడా కొన్ని వీటిలో కొన్ని ఇతర మచ్చ రాలేదు. మళ్ళీ మచ్చ రాలేదు. కాయ సైజ్ గింజ బరువు ఉంది. 100 ఒక కాయకి 100 గింజలు ఉన్నాయి. మీరు ఎన్ని కటింగ్? ఒకటి ఫస్ట్ కట్. అమ్ముకొచ్చారా? మొన్న అమ్ముకొచ్చారు. 15 గింజలు వచ్చింది. రేట్ ఎంత పోయింది? 20,200 పోయింది. 20,000 కలరు సైజ్ మంచిగా. ఈ కాయ తోరిక మందం ఉంది, మంచి ప్లస్. మామూలుగా టాప్ రేట్ ఎంత ఉంది అప్పుడు మార్కెట్? 18,000 ఉంది. 18,000 టాప్ రేట్. జెండాపాట 21 ఉంది. 21 ఉంది. 20,200 పోయింది. 20,200 మంచి రేటు పోయింది అసలు. ఓకే ఓకే. అది మీరు కింద మనకు పాటగా ఎన్నిసార్లు వేసారు ఎరువులు? పాట ఎరువులు అయితే మొత్తం అయితే 4 సార్లు వేసిన. అంతే 4 సార్లు. 4 సార్లు కంప్లీట్ బంద్ అయిపోయింది, పాట బంద్ అయిపోయింది. పూర్తి పాట బంద్ అయింది అనమాట 4 సార్లకే. డ్రిప్ అంటే నీళ్ళు కట్టుడే, కట్టుడే. తిరుగు మల్ల చేపడికి ఒళ్ళు పెడితే వెళ్ళిపోతాయి కిందికి. ఇది నేల ఏదన్నా మనకు? ఎర్ర నేల. ఎర్ర నేలే. ఎర్ర దుబ్బ గలస అన్ని మామూలుగా. నెంబర్ వన్ భూమి కూడా కాదు, మామూలు గలస భూమి. గలస మందులు దాదాపు ఒక ఎన్ని సార్లు కొట్టింటారు మీకు? మొత్తం కలిపి ఇక వారానికి 3 సార్లు కొట్టినారు. 3-4 సార్లు. ఈ వాతావరణం బట్టి 3 సార్లు కొట్టిన. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే 2 సార్లు కొట్టినాం, వారానికి 2 సార్లు కొట్టినాం. రాగా రాగా వాతావరణం మంచిగా లేదని కొద్ది రోగాలు ఎక్కువ అయితే 3 సార్లు ఒకసారి పెంచిన, అదనంగా పెంచిన. అంతే.
చూడండి ఇప్పుడు రానా మీ దాంట్లో ఇప్పుడు మనకి ఏంది వైరస్ కూడా మొక్కలు కనబడుతలేదు తక్కువ కానీ మామూలు అవి కూడా రాకపోవడం వర్షం పడ్డానికి వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అసలు లేవు అసలు లేవు అసలు అసలు అవి కూడా అసలు ఫస్ట్ వర్షం పడ్డాకనే తయారైన కానీ ఫస్ట్ మొక్క పెట్టిన కానీ కూడా అసలు రాలే అసలు ఇప్పుడు మీకు ఇది శాంపుల్ గా ఇచ్చారు మీరు కొత్తగా అంటే వాళ్ళు చెప్తే వేసుకున్నారు చెప్తే వేసుకోవాలి శాంపుల్ రైతులు వేరే రైతులు వేసుకోవచ్చు అంట వచ్చే సమస్య అసలు కంపల్సరీ చూస్తే అసలు వేసుకుంటారని మరి మర్చిపోరండి మైకోటేజాకి పోటీ చేస్తుంది మైకోటేజా ఫస్ట్ లో మైకోటేజా నెంబర్ వన్ మైకోటేజా పోటీ చేస్తుంది ఇది పోటీ దానికి పోటీ చేస్తుంది రైతులు ఖచ్చితంగా వేసుకోవచ్చు అసలు కంపల్సరీగా దీంట్లో బిన్పడితే కాడలే తిరిగి వెళ్ళదు దీంట్లో చూడండి రైతులు రైతు మనకు రైతు మాటల్లో తెలుసుకున్నాం కదా ఆరుద్ర ఆరుద్ర స్పైసీ ఆరుద్ర 52 అనే వెరైటీ రైతు ఇక్కడ మీరు కలర్ చూశారు కాబట్టి మన ఫీల్డ్ చూసిన తర్వాతనే వేరే రైతులకు వేసుకోవడానికి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి చూడండి రైతు ఒక అనుభవం అయితే చెప్పాడు మీరు కూడా ఒకసారి వేసుకో ఈ సీడ్ గురించి కావాలి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియోలో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి సీడ్ వచ్చి బుక్ చేసుకోవచ్చు అంతే అంతే.